ஜீவமே கானும் வர்த்தமான பூத பவிஷ்ய காலமுலோ உண்டே தேவுடனும் ஆதியந்து லோகானி சிருஷ்டின்சினதி நீனே సృష్టించినది నీనే సూర్య చంద్ర తారలను కలుగ చేసినది నేనే అల్పావమే గాను ఐగుప్తులు ప్రజల బాధను చూసినది నేనే ప్రజల బాధను చూసినది నేనే వారి ప్రార్థనలు వినిన దేవుడను వారి ప్రార్థనలు వినిన దేవుడను కనానుకు రప్పించిన దేవుడను నేనే నేనే అల్పావమే గాను ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారైన డాక్టర్ జి జాన్ మార్కండేయ గారు దేవుని వాక్యము బోధించబోచుండగా మీరందరూ దేవుని వాక్యాన్ని విని రక్షించబడి దీవించబడి ఆశీర్వదించబడుగాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మీ అందరి కోసము అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. మీ ప్రత్యేక ప్రార్థనలు వాక్యము వినిన తర్వాత మరి మీరు ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకునవచ్చును, లేక లెటర్స్ వ్రాసి మీ అక్కర్లు తెలియజేయవచ్చును. ఈరోజు ఈ కార్యక్రమము అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందినటువంటి విజయ అనబడే ఒక సహోదరి మరి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉంటున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. వారి కుటుంబం అంతా రక్షణ పొందినట్లు వారి కోసం ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉంటున్నాం. నేటి మన ప్రసంగ అంశము మనసున్న మనిషి. మనసు ఉన్న మనిషి అనే వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. లూకాసు వార్త 10:30-35 వరకు మనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కుళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు
పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. 27వ వచనం, అందుకు యేసు నీవును వెళ్ళి ఆరాగు చేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం, ఎవరు మరి మంచి మనిషిగా ఉన్నాడు, ఎవరు దయగలిగిన మనిషిగా ఉన్నాడు, ఎవరు మరి జాలి కలిగినటువంటి మంచి మనిషిగా ఉన్నాడు. యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, ఈ ముగ్గురిలో ఎవరైతే గాయపడిన వ్యక్తి పైన జాలి పడి ఉన్నాడో ఆయనే మంచి వ్యక్తి అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మానవులమైన మరి మనల్ని కూడా ఆ మంచి కార్యము మీరు చెయ్యండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యెరూషలేము అనగా మహారాజు పట్టణము, ఆశీర్వించబడినటువంటి పట్టణము, దీవించబడిన పట్టణము, దావీదు పట్టణము యెరూషలేము యొక్క పట్టణం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. వర్ధిల్లే చోట నుంచి, దీవింపబడే స్థలము నుంచి, ఆశీర్వదింపబడే స్థలము నుండి ఎప్పుడైతే మనము మరొక ప్లేస్కి పోతామో మనకెన్నో ఆటంకాలు వస్తాయి. అదే ప్రకారం దేవునితో ఉంటూ, దేవుని విడిచిపెట్టి, దైవ మార్గాన్ని విడిచిపెట్టి మరొక మార్గమును గుండా వెళితే శాపగ్రస్తులుగా మనము మారుతాం. ఎరుకో గురించి మనము చూసి ఉన్నాం, ఎవరైనా ఎరుకో తిరిగి కట్టిస్తే వారికి శాపం వస్తుందనే మాటను కూడా మనం చూసాం. దేవునిలో ఉంటూ దయ్యపు మార్గంలో నడవకూడదు, దేవునితో ఉంటూ సాతాను మార్గంలోనికి మనము వెళ్ళకూడదు. దేవుని మార్గంలో ఉండడం అది మనకెంతో ఆశీర్వాదకరమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆదాముని అవను దేవుడు చేసి నాతో మీరు సహవాసంగా ఉండండి, నాతో మాట్లాడండి, నా మార్గంలో ఉండండి, మీరు ఈ భూలోకములో ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఎన్నో దీవెనలు పొందుతారని దేవుడు చెప్పినప్పటికీ వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సాతాను యొక్క మార్గంలో వారు నడిచి సాతాను చెప్పినట్లుగా చేసినప్పుడు వారు దీవించబడలేదు, ఆశ్రయించబడలేదు. సాతాను చెప్పింది, నా మాట మీరు వింటే దేవతలుగా మీరు మారుతారు, దేవతలుగా అవుతారు. కానీ దెయ్యం మాట విన్నందువలన ఆదాము అవ్వలు దేవతలు కాలేదు, కానీ దిగంబరులుగా మారిపోయారు. సాతాను మార్గంలో మనం నడిచినప్పుడు శాపం వస్తుంది, అవమానం వస్తుంది, సిగ్గు కలుగుతూ ఉంటుంది. చూడండి, వీరు ఒకరినొకరు చూసి ఆదాము అవ్వలు సిగ్గుపడుతూ ఉన్నారు. నీవు దిగంబరివి అంటే నీవు దిగంబరివి అని ఒకరినొకరు మరి దిగంబరులుగా మారినట్లు చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ యొక్క వ్యక్తి యెరూషలేము నుండి ఎరికో మార్గంలో వెళ్ళినప్పుడు దొంగలు అతని కొట్టి వస్త్రాలు దోసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, దైవ మార్గాన్ని విడిచి మరొక మార్గం గుండా వెళితే దొంగ అనబడే సాతానుడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చునని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సాతాను మార్గంలో విశ్వాసి వెళ్ళినప్పుడు తనని సాతానుడు దోచుకుంటాడు, అతనికి దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాలు దోచుకుంటాడు, ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటాడు. మరి ఏమీ లేక ఇక్కడ ఆయన రోడ్డు పక్కన పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆదామవ్వలు దిగంబరులుగా మారినప్పుడు మంచి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు తిరిగి ఆదామవ్వలను ప్రేమించి వారి కొరకై చర్మపు వస్త్రములను దేవుడు తయారు చేసి తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చర్మపు వస్త్రాలు వారికి కావాలంటే అక్కడ ఒక గొర్రె మరి మరణించవలసి వచ్చి ఉండవచ్చును, ఒక జీవి వీరి పాపముల కోసమై రక్తము చిందింపబడి ఉండవచ్చును. అందువలన వారికి వస్త్రాలు దొరికినవి.
నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను అపవాది చేతుల్లో నుండి సాతాను చేతుల్లో నుంచి విడిపించడానికి మనలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసము నా కోసము కలువరి సిలువలో చిందించి బలిగా మారి అద్భుతమైనటువంటి రక్షణ వస్త్రాలు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు ఆదామవ్వలు మరి వారి సిగ్గు దాసుటకు చర్మపు వస్త్రాలు దేవుడు తొడిగించి ఉన్నాడు. ప్రభువు ద్వారా నీకు నాకు రక్షణ వస్త్రాలు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇక మీదట మనము అపవాది మార్గములో సాతాను మార్గములో మనం పయనించకూడదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ మార్గంలో నడవాలి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచి ఈ మార్గంలో నడవమని ప్రభు మనకి సెలవిచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకుండా వెళ్ళి దొంగల చేతిలో పడి కొట్టబడి రోడ్డు పక్కన పడి ఉంటే యాజకుడు ఆ మార్గము గుండా వెళుచు ఉన్నాడు. యాజకునికి సమస్త ధర్మశాస్త్రము తెలుసు, బైబిల్ గ్రంథము తెలుసును. అయినప్పటికీ అతనిలో కొంచెమైనా జాలి లేదు, కనికరము లేదు, దయగలిగినటువంటి మనసు లేదు. ఆ వ్యక్తిని మరి చూసి వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో యాజకుడు అనేవాడు బోధించడమే కాదు కానీ క్రియలు కలిగి జీవించాలి. యాజకులు కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రధాన యాజకునిగా వచ్చి మనలందరినీ కూడా ఆయన ఆదుకుంటూ ఉన్నాడు. మన బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఆదుకుంటూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉంటే మరి ఆయన దగ్గరికే యేసు ప్రభువారు వచ్చి ఆయన బాగు చేసినట్లుగా, లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతవరకు ఆయనకి ఎలాంటి విడుదల, స్వస్థత కలగలేదు. కానీ ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు చూశారు. బెతెస్దా అనగా దయ కలిగినటువంటి గృహము, కానీ ఆ రోగికి దయ చూపేవారు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పడి ఉండట చూసి ఆయనే ఒక యాజకునిగా వచ్చి లేవనెత్తి బాగు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం చూస్తూ ఉంటే ఈ జాలి కలిగినటువంటి, దయ కలిగినటువంటి యొక్క మంచి మనిషి ఆయన అంటూ ఉన్నాడు, పూట కుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కుళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యేసు ప్రభువారు ఈ రోజుల్లో కుల మత భేదము లేకుండా, ధనవంతుడు దరిద్రుడనే భేదము లేకుండా అనేకులను ఆదరిస్తూ, ఆదరణకర్తగా, దయ కలిగిన వ్యక్తిగా అనేకులను బాగు చేస్తూ ఉన్నాడు. అనేకుల గాయాలు కడుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా మరి గాయాలు కట్టలేరు, కానీ ప్రభువే గాయాలు కడుతూ ఉన్నాడు. ఇంకా అంతకంటే గొప్పగా హృదయాలలో తగిలినటువంటి గాయాలు, సొంత వారు ప్రేమిస్తున్నామని చెప్పిన వారు కూడా గాయపరుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి బాధతో కృంగి నలిగినటువంటి హృదయంతో ఉన్నవారు, ఎంతోమంది ఆదరణ లేక ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నవారిని సహితము ప్రభు వారి హృదయాలలో కలిగినటువంటి గాయాలను కూడా మాన్పుతూ, శరీర గాయాలని మాన్పుతూ ఆయన బాగు చేస్తూ ఆదరిస్తూ, నేనున్నాను భయపడకండి అంటూ ప్రభు మరి ఈ రోజున అనేక మందిని ఆదరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. తిరిగి ఇంకా మనం చూస్తే లేవీయుడు కూడా ఆ మార్గం గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. చూడండి, రోజుల్లో కూడా
క్రైస్తవులు క్రైస్తవులనే ఆదరించుకుంటూ ఉన్నారు. పాస్టర్లు లేక మరి సంఘంలో ఉన్న వారినే చూస్తూ ఉన్నారు. కానీ బయట అనేక రకాల కులస్తులు, అనేక మతస్థులు, ఎందరో రక్షణ లేక, మారు మనసు లేక, అపవాదితో సాతానుతో బంధించబడి, సాతాను కట్టల్లో బంధించబడి, సాతాను ద్వారా గాయపరచబడి దరిద్రులుగా మారిన వారు, ఆకలితో అలమటించువారు, అనాథులుగా రోడ్లపైన పడి ఉన్నవారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వాళ్ళని అనేక మంది పట్టించుకోవడము లేదు. కేవలము బైబిల్ ద్వారా బోధించడమే కాదు, కానీ మంచి క్రియలు మనము చేయాలి. యేసు ప్రభువారు మంచి క్రియలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుక ఈ రోజుల్లో మరి అనేక మంది అపవాది చేత గాయపరచబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి వారికి కూడా సేవ చేయడం, వారిని ఆదరించడం, వారి కట్లు కట్టడము దేవుని గొప్ప సేవ అయి ఉన్నది. మరి మూడవదిగా మనం చూస్తున్న ఎడల, విశ్వాసివైన నీవు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసు ప్రభు యొక్క హస్తాలు పట్టుకొని నడవాలి. కానీ ఆ యేసు ప్రభును వదిలిపెట్టి ఆశీర్వాదకరమైనది అయినటువంటి యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నట్లుగా, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో, నీ ఉన్నటువంటి సంఘాన్ని నీవు ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. సంఘములో నీవు ఉండాలి. అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు, సహవాసమందు ఎడతెగక ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే ఎడతెగక ఉంటారో వారు తప్పక ఆశీర్వాదకరంగా ఉంటారు, తప్పక దీవెనకరంగా ఉంటారు. నీవు సంఘానికి దూరంగా ఉండి, సంఘ కాపరికి దూరంగా ఉండి, సంఘ సహవాసానికి దూరంగా ఉంటే అపవాది నిన్ను పట్టుకుంటుంది, నిన్ను కొడతాది, నీ రక్షణ వస్త్రాల్ని దోచుకుంటుంది. ఆత్మీయంగా నువ్వు పడిపోతావు, శారీరకంగా నువ్వు పడిపోతావు, బలహీనమైపోతావు, ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతావు, సాతాను దోచుకొని పోతుంది. కనుక నీవు విశ్వాస జీవితంలో ఎప్పుడైతే స్థిరముగా క్రీస్తు అనే బండపైన బలముగా నిలవబడి ఉంటావో, భూలోక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం నిజమైన భక్తి ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 1:27 మనం చూస్తుంటున్నాం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే. చూడండి, మనం భక్తి అని బోధలు చేయడమే కాకుండా దిక్కులేని బీద విధవరాండ్రు అనేక గ్రామాలలో మరి కృంగిన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని మనం ఆదరించాలి. మేము ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాం. అనేక గ్రామాలలో కొడుకులు జాబ్స్ అని చెప్పి సిటీలకు వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, ఆయా గ్రామాల్లో వృద్ధులైనటువంటి బీద విధవరాండ్రు సరైన ఆహారం లేక, సరైన వస్త్రము లేక బాధపడేవారు అనేకులను మేము చూస్తుంటున్నాం. బైబిల్ చెబుతుంది, నిజమైన భక్తి దిక్కులేని విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో కష్టములో ఆదుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 25:37 యేసు ప్రభువారి మాట చెబుతూ ఉన్నారు, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండట చూసి ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండట చూసి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండటైనను శరశాలలో ఉండటైనను చూసి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయనను అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి,
యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఆకలిగొని ఉన్నాను, నాకు ఆహారం ఇచ్చారు, నేను దిగంబరినై ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చితిరి, నాకు మందులు ఇచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను పరామర్శించరి అని చెప్పినప్పుడు, ఇవన్నీ ఎప్పుడు చేశాం ప్రభు అంటే, ఇలాంటి బాధలలో ఉన్నవారికి, వ్యాధులలో ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి, కన్నీటిలో ఉన్నవారికి, ఒకరికి చేసిన మీరు నాకు సహాయం చేశారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏంటటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు ఇలాంటి వారిని పట్టించుకుంటున్నావా? ధనవంతుడు ధనవంతునికే సహాయం చేస్తూ ఉన్నారు, గొప్పవారు గొప్పవారికే సహాయం చేస్తూ ఉన్నారు, కానీ ఇలా దారి పక్కన పడి ఉన్న వ్యక్తులు, వ్యాధిలో బాధలో, ఆకలి బాధతో, వస్త్రహీనతతో, వ్యాధులతో, కురుపులతో, భయంకరమైన స్థితిలో ఉన్న అనేకులు ఉన్నారు. వారిని పట్టించుకుంటే మనమే ఆ జాలి కలిగినటువంటి మంచి మనిషిగా లేక మంచి సమరయునిగా మనం ఉంటూ ఉన్నాం. మన దేవుడు మంచి దేవుడు, మన ప్రభు మంచివాడు, కనుక అలాంటి వారిని మనం పట్టించుకోవాలి. అంతేకాదు, ఎన్నో గ్రామాలలో, ఎన్నో స్థలాలలో సువార్త ఇంకా తెలియని వారు ఉన్నారు, సువార్త తెలియక నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక కాపరి సంఘాన్ని చూసుకోవడమే కష్టంగా ఉండవచ్చు, అయితే ప్రభు అంటే తెలిసిన నీవు, రక్షణ పొందిన నీవు, మార్కు సువార్త 16:15 ప్రకారంగా దేవుని సువార్తను నీవు ప్రకటించాలి. శరీరం అంతా కూడా ఆత్మీయంగా గాయములై దేవునికి దూరంగా ఉన్న వారిని ప్రభు తటు నీవు నడిపించాలి. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం, 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య చేస్తామో ఆత్మీయంగా వారు బలపడతారు. వారి యొక్క ఆ అపవాది యొక్క గాయాలు మనం కట్టిన వారం అవుతాం. ఎంతోమంది బాగుపడతారు, ఎంతోమంది ఆదరించబడతారు. అప్పుడు ప్రభువు కూడా మనల్ని చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు, నా కొరకై జీవించావు, నా కొరకై మంచి కార్యాలు నువ్వు చేసావు అని ఒక రోజున దేవుడు పరలోక రాజ్యములో మరి కిరీటములతో నిన్ను అలంకరించి ప్రభువే నిన్ను మెచ్చుకున్నప్పుడు నీకెంతో సంతోషం చేస్తూ దేవుని కొరకే మనము సాక్షులుగా జీవిద్దాం. ఎందరో ఆదరణ లేక ఉన్నవారిని, వ్యాధులలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, అనాథులుగా ఉన్నవారిని, దిక్కు లేని వారిని మనం అందరం కూడా ఆదరిద్దాం, వారి గాయాలు కడదాం, ప్రభు కోసమే సాక్షులుగా జీవిద్దాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఈ సమయంలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, మహిమపరుస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి. మా భారతదేశంలో ఎన్నో గ్రామాలలో, ఎన్నో పట్టణాలలో దిక్కులేని అనాథులుగా ఉన్నవారు రోడ్ల పక్కన పండుకుంటూ ఆహారం లేక, వస్త్రము లేక, గాయాలతో, మహా దరిద్రతతో ఎంతోమంది నాయన పడి ఉన్నారు తండ్రి. అలాంటి వారిని ఆదరించుటకు వాక్యం వింటున్నటువంటి అందరికీ ఆ మంచి మనసు మీరు దయచేయండి. రెండవదిగా, ఎందరినో అపవాది గాయపరిచి మీ మార్గంలోనికి రానియక మానవులను తండ్రి పతనపరుస్తూ, గాయపరుస్తూ, వారికి వస్త్రాలు లేక, రక్షణ లేక, మార్పు లేక ఎందరినో అది పాడు చేస్తుంది తండ్రి. అలాంటి వారికి నాయన మీ సత్య సువార్తను చెప్పి, వారి గాయములు కట్టి, వారి కొరకై ప్రార్థించి, అలాంటి వారిని బాగు చేయుటకు ఆ జాలి కలిగిన మంచి మనస్సు మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. కృప చూపండి, సహాయం చేయండి, అనేకులను రక్షించండి, అనేకులను స్వస్థపరచండి, అనేకులను దీవించున్నాయన. అలనాడు తండ్రి ఆదామవలు మీ మార్గంలో నడవక అపవాది మార్గంలో నడిచినప్పుడు, అపవాది వారి నాయన దిగంబరులుగా చేసి అవమానపరిచినప్పుడు మీరు వారికి వస్త్రములు ఇచ్చినట్లుగా ఈ రోజుల్లో కూడా ఎందరో ఆహారం లేక, వస్త్రము లేక, వ్యాధితో బాధతో పడి ఉన్న వారికి నాయన శారీరక సంబంధమైన వస్త్రాలు, శారీరక సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారము,
ఆత్మ సంబంధమైన వస్త్రము నాయన ఇవన్నీ మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ యొక్క గొప్ప పరిచర్య చేయుటకు అనేకులను ఆదరించుటకు మీ ద్వారా ఆశీర్వదింపబడిన వారికి దీవింపబడిన వారికి గొప్ప త్యాగపూరితమైన గొప్ప మనస్సు మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క నాయన టీవీ పరిచర్యను ఆపాలి అనుకున్న సమయంలో అన్యురాలైనటువంటి ఒక విజయానబడే సహోదరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినట్టుండగా వారిని మీరు ఆశీర్వదించండి, దీవించున్నాయన. అన్ని జనుల మధ్యలో మేము చేసినటువంటి ఈ పరిచర్లన్నీ మీరు ఆశీర్వించండి. బీద విధవరాల మధ్య జరిగే పరిచర్య దీవించండి, బీద పిల్లలు అనాథ పిల్లల మధ్యలో జరిగే పరిచర్యను దీవించండి. తెలంగాణలో తండ్రి నశించిన అనేక గ్రామాలలో మీ సువార్త జరుగుతుంటుండగా సువార్తను మీరు దీవించండి. అన్య జనులు రక్షణ మార్గంలోనికి వస్తుంటుండగా మేము చేయి ఈ పరిచర్యను మీరు ఆశీర్వించి ఈ పరిచర్యకు హస్తాలు చాపుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మహిమా ఘనత పొందండి. టీవీ ద్వారా వాక్యం వినుచున్న మీ ప్రియ కుమారులను ప్రియ కుమార్తెలను మీరు ఆశీర్వదించి దీవించి వారి గృహాల చుట్టూ పరలోక దూతలు తోడుగా ఉంచి హృదయ వాంఛలు తీర్చి మీరే మహిమా ఘనత పొందండి. స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలను కాలేజీకి వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పెండ్లి కాని వారికి మంచి సంబంధాలు దయచేయండి. సంతానం లేని వారి గర్భ ఫలాలు దయచేయండి. భూలోక పరలోక ఆశీర్వాదాలతో నింపి మీ సాక్షులుగా వాడుకునవలసిందిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.